కల్వకుంట్ల కవిత పక్కనే బండి సంజయ్ గుసగుస ఫోటో వైరల్. వివరాలు ఈ వీడియోలో. రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికపై కలవటం అరుదు. ఇక పక్కపక్కనే కూర్చుంటే ఆ సీనే వేరు. అవును, దానికి రకరకాల కామెంట్లు సెటర్లు వేస్తుంటారు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాదే హవా. సో అదే ఇది అని కారుకూతలు కూస్తారు. అలా బండి సంజయ్, కల్వకుంట్ల కవిత మీడియా కట్టపడ్డారు. ఇంకేముంది, అదే ఇది అని తెగ చర్చ జరుగుతోంది. వివరాలకు వెళితే దసరా తర్వాత బండారు దత్తాత్రేయ అలై బలై నిర్వహిస్తుంటారు. ఈసారి ఆయన కూతురు నిర్వహించారు. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వస్తుంటారు. ఆదివారం జలవిహార్లో అలై బలై కార్యక్రమం జరిగింది. రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందినవారు, పారిశ్రామిక, ఇతర రంగాలకు చెందినవారు హాజరయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితలు పక్కపక్కనే కూర్చోవటం అందరినీ ఆకర్షించింది. కూర్చుని వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీంతో వారు మాట్లాడుతుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే విజయలక్ష్మి నిర్వహించిన కార్యక్రమానికి వీవీఐపీలతో పాటు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళై సౌదన్ రాజ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్తో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏటా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో దత్తాత్రేయ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి దత్తాత్రేయ కుమార్తె నేతృత్వంలో ప్రోగ్రాం జరిగింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గవర్నర్ తమిళై సౌదన్ రాజ్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథులందరూ దుర్గామాత జమ్మి పూజలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కార్యక్రమానికి హాజరైన వారు అంబలి సేవించారు. కానీ కార్యక్రమంలో కవిత, సంజయ్ కూర్చొని మాట్లాడటమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికపై మాట్లాడుకునే ఫోటో మాత్రం వైరల్గా మారింది. దీనికి కొందరు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. పైకి శత్రువులు, లోపల మిత్రులే అంటూ సెటైల్స్ వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.